అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. అందరికీ నమస్కారం, నేను మీ జబర్దస్త్ ఆర్డర్ రాంప్రసాద్. సో అందరూ బిగ్ బాస్ 4 చూస్తున్నారు అనుకుంటా, అండ్ బిగ్ బాస్ 4 లో అందరూ బాగా ఆడుతున్నారు. అందరూ సీజన్ కూడా ఇంకా లాస్ట్ వచ్చింది, ఇంకో 3-4 వీక్స్ అయిపోతుంది. ఎస్, దాంట్లో మా ముఖ్య వినేష్ మా ఫ్యామిలీ మెంబర్ చాలా బాగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ప్రతి వారం ప్రతి రోజు అందరినీ నవ్వులతో ముందు చెప్తున్నాడు. ఆ విషయం నాగార్జున గారు చెప్పారు, హౌస్ మేట్స్ చెప్పారు, అందరూ బాగా మెచ్చుకున్నారు. టాస్క్ కూడా చాలా బాగా చేస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు గేమ్ కూడా. అండ్ ఈ టైంలో ఇది చాలా కీలకమైన సమయం. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ఉన్నాడు, అండ్ ఎలిమినేషన్ కంటే నామినేషన్ లో టాప్ 4 మెంబర్స్ ఉన్నాడు. సో అనేక మేరకు కొనసాగాలన్నా, మనకి మరింత దగ్గర అవ్వాలన్నా, మరింత ఎంటర్టైన్ చేయాలన్నా, మీ అందరి సపోర్ట్ ఇప్పటివరకు ఎలా ఉందో అలాగే ఉండాలి. సో ప్లీజ్ ఓట్ ఫర్ అవినాష్, ప్లీజ్ ఓట్ అవినాష్. హాట్స్టార్ వెళ్లి అవినాష్ ఓట్లు వేయండి, అండ్ స్క్రీన్ మీద నెంబర్ కి మిస్డ్ కాల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ అవినాష్ ని ఎంకరేజ్ చేస్తారని, ఓట్ వేస్తారని మనసు ప్లీజ్ సపోర్ట్ అవినాష్, ప్లీజ్ ఓట్ అవినాష్, ప్లీజ్ సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అద్రియా బి. బిగ్ బాస్ సీజన్ 4 అందరూ బాగా ఆడుతున్నారు, అందరు కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్. అయితే ఆటతో పాటు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు మా అవినాష్. సో మిగతా వారాలు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ప్రతి ఎపిసోడ్ లో మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే అవినాష్ కి ఓట్ చేయండి, అవినాష్ ని నామినేషన్స్ నుంచి సేవ్ చేయండి. సో మీ అందరూ ప్లీజ్ ఓట్ చేసి అవినాష్ ని గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఓట్ ఫర్ అవినాష్ ఫర్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ అశోక్. హాయ్ అండి, నేను మీ ఇమానియల్. హాయ్ అండి, మ్యాగీ. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈ వీక్ బిగ్ బాస్ నామినేషన్లో మా అవినాష్ అన్న ఉన్నాడు. సో మీ అమూల్యమైన ఓట్లను అవినాష్ అన్నకి వేసి అవినాష్ అన్నని తప్పక గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాడు బిగ్ బాస్లో చాలా మందిని చాలా చాలా రకాలుగా ఎంటర్టైన్ చేశాడు. సో వాడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు, అలాగే మీరు ఆ ఓట్లు కూడా వాడికి వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందు మరి చాలా వారాలు కూడా ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చాడు, మరి ముందు అన్నం ఇంకా ఎంటర్టైన్ చేయాలనుకుంటే, మనం ఇంకా హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే అన్నకి ఓట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ ఓట్ ఫర్ అవినాష్ అన్న, ప్లీజ్ ఓట్ ఫర్ అవినాష్ అన్న, ప్లీజ్ ఓట్ ఫర్ అవినాష్ బావా. ఆల్ ద బెస్ట్ అవినాష్ అన్న, ఆల్ ద బెస్ట్ రా బావా. హలో అండి, నేను మీ తాగుబోతు రమేష్. బిగ్ బాస్లో అవినాష్ మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు, అది మీ అందరికీ తెలుసు. ఈ యొక్క వారం మీ అమూల్యమైన ఓటేసి అవినాష్ని ఫైనల్ వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనందరినీ ఎంటర్టైన్ చేసినందుకైనా ఈ ఒక్క వారం మనం సేవ్ చేస్తే చాలు, ఫైనల్ వరకు వెళ్ళిపోతాడు. మీ అమూల్యమైన ఓటేసి వాడిని ఫైనల్ వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీరెంతో అభిమానించి చెప్పారో జబర్దస్త్ ఆర్టిస్ట్. బిగ్ బాస్ చూస్తున్న వారందరికీ విజ్ఞప్తి, మా జబర్దస్త్ కళాకారుడు హై వోల్టేజ్ పెర్ఫార్మరు ముక్కు అవినాష్ మాస్ అవినాష్ని ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. మీ విలువైన ఓట్లు అవినాష్కు వేసి అవినాష్ని ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ సదా మీ అభిమానాన్ని ఆకాంక్షించే మీ అప్పారావు జబర్దస్త్ ఆర్ట్స్, ప్లీజ్ ఓట్ ఫర్ మాస్ అవినాష్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన బిగ్ బాస్లో మన అవినాష్ అన్న ఇన్ని రోజులు చాలా బాగా ఆడాడు గేమ్, అంటే అందరిని ఎంటర్టైన్ చేసుకుంటా, అందరిని నవ్విస్తూ చాలా అంటే చాలా బాగా ఆడాడండి. సో ఇకపై ఇట్లా మిమ్మల్ని నవ్వియాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఓటేయండి అండి అవినాష్ అన్నకి. సో ప్లీజ్ అండి, ఓటేసి అవినాష్ అన్నకి గెలిపిద్దాం. మా సపోర్ట్ అయితే ఎప్పుడు అవినాష్ అన్నకి ఉంటుంది. సో మీ సపోర్ట్ ఇట్లా అవినాష్ అన్నకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. హాయ్ అండి, నమస్తే అందరికీ కూడా. నేను మీ గడ్డం నవీన్ ఫ్రమ్ జబర్దస్త్. బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్గా ఉన్న మన ముక్కు అవినాష్ ఈ వారం ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. అందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటుని మన ముక్కు అవినాష్కి వేసి ఈ వారం ఎలాగైనా సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క వారం సేవ్ అయ్యాడనుకో టాప్ 5 పొజిషన్లోకి వెళ్ళిపోతాడు మన అవినాష్. ఇప్పటి వరకు ఎన్నో టాస్క్లు చేశాడు, మనల్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఇక ముందు కూడా అలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దయచేసి మీ అమూల్యమైన ఓటు మన అవినాష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ అవినాష్, ఆల్ ద బెస్ట్. మీ గడ్డం నవీన్. హారిక చాలా ఎమోషనల్ అయింది వాళ్ళ నాన్నగారి గురించి చెప్పినప్పుడు, చాలా ఎమోషనల్ అయింది. మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా దాని గురించి? అంటే ఫాదర్ మిస్సింగ్ ఎవరికైనా ఉంటుంది కదా చిన్న ఏజ్ లోనే కొంచెం, బట్ ఇది ఇంకా నేను పాస్ట్ మర్చిపోయాము, మేము ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్.